హాయ్ హలో వెల్కమ్ టు రియల్ టెక్ ఛానల్. నేను మీ టెక్ గురు. ఎలా ఉన్నారు? చాలామంది రియల్ ఎస్టేట్ మీద ప్లాట్స్ కొనడానికి వీటి మీద చాలామంది ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటారు, కానీ అలాంటి వాటిలో చాలా సేఫ్టీ ఉంటుందో లేదో తెలియదు. కానీ మీరు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ కొన్ని ఓపెన్ ప్లాట్స్ని అయితే ఆప్షన్లో ఉప్పల్ ప్లేస్లో అయితే ఆప్షన్ అయితే నిర్వహిస్తుంది. సో మీరు దీంట్లోగానే చేసుకున్నట్లయితే మీకు చాలా సేఫ్టీ అండ్ చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకు హెచ్ఎండిఏ లేఅవుట్స్ ఆప్షన్లో ఎలా మీరైతే కోట్ చేయాలి ఏంటనే దాని గురించి, ఆ నోటిఫికేషన్ గురించి మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదేంటంటే www.hmda.com మీద మీరు క్లిక్ చేసినట్లయితే, hmda.gov.in మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇలా హెచ్ఎండిఏ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మీరు చూసినట్లయితే ఇక్కడ ఉప్పల్ భగత్ ఫేస్ టూ ఈ ఆప్షన్ అనే డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఇప్పుడు దీని మీద ఇప్పుడు దీంట్లో అయితే మీకు కొన్ని కీ డేట్స్ అయితే ఇక్కడ మీరు చూడవచ్చు. సో దీని మీద మీరు క్లియర్గా డీటెయిల్స్ మీద వెళ్ళినట్లయితే ఇది ఈ ఆప్షన్ మీదకి వెళ్ళినట్లయితే సో ఇప్పుడు మీరు దీంట్లో కానీ చూసినట్లయితే హైలైట్స్ ఆఫ్ ద లేఅవుట్ చూస్తే ఉప్పల్ భగత్ ఫేస్ టూ ది లేఅవుట్ ఈజ్ ఇన్ ద క్లోజ్ ప్రాక్సిమిటీ ఆఫ్ నాగోల్ మెట్రో స్టేషన్ అబర్డింగ్ టు ది ఉప్పల్ అండ్ ఎల్బీ నగర్ ఇన్నర్ రింగ్ రోడ్. సో దగ్గరకు ఉంది. తో ఇక్కడ ది శిల్పారామం మార్కెట్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ మూసీ రివర్ ఇన్ సిచ్యుయేషన్ విత్ ఇన్ ద లేఅవుట్ ది రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఆఫ్ ద ల్యాండ్స్కేపింగ్ ఈజ్ డెవలప్డ్. సో ఇక్కడ ఒక దీని యొక్క గ్రేట్నెస్ అయితే మొత్తం ఇక్కడ ఫ్యూచర్స్ అయితే దీంట్లో ఇచ్చారు. సో దీని ఈ ఆప్షన్ షెడ్యూల్ కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ ఈఎండీ అమౌంట్స్ ఎంత పే చేయాలి అనేది పర్ ప్లాట్కి అయితే బిలో 3000 అంటే 5 lakhs, 3000 నుంచి 5000 అయితే 8 lakhs, 5000 టు 1000 అయితే 15 lakhs, 1000 టు 2000 అయితే 25 lakhs, 2000 అబౌ అయితే 50 lakhs అనేది అయితే దీంట్లో మెన్షన్ చేశారు. తర్వాత నోటిఫికేషన్ 15/11/2019 అయితే మన కీ డేట్స్ కానీ చూసినట్లయితే నోటిఫికేషన్ 15/11/2019 అయితే రిలీజ్ అయ్యింది. సో ఓకే, దీంట్లో లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ అయితే 11/12/2019 5 PM దాకా అవుతుంది. రిజిస్ట్రేషన్ ఫీజ్ వచ్చి 1000 ప్లస్ 18% ఆఫ్ జిఎస్టీ. లాస్ట్ డేట్ ఫర్ మీరు ఏదైతే ఈఎండి పేమెంట్ చేయాల్సి ఉందో అది 13/12/2019 5 PM దాకా అయితే చేయొచ్చు. తర్వాత ది నేమ్ ఆఫ్ ద వెబ్సైట్ వే ది యాక్సెస్ అండ్ పార్టిసిపేషన్ ఇన్ ద ఈ ఆప్షన్. సో ఇక్కడ ఒక వెబ్సైట్ అయితే ఉంది, దీంట్లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ 3 వెబ్సైట్లు అయితే ఇచ్చారు, దీంట్లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ది డేట్ ఆఫ్ ఆప్షన్ వచ్చి 14/12/2019, 15/16 ఈ 3 రోజుల్లో 9-12 ఫస్ట్ సెషన్, 2-5 సెకండ్ సెషన్లో అయితే జరిగింది. ది ప్రీ బిడ్ మీటింగ్ ఈస్ 28/11/2019 ఎట్ హెచ్ఎండిఏ ప్రిమిసెస్ తాన్నాక 11 AM అని చెప్పారు. ది మినిమం బిడ్ ఇంక్రిమెంట్ ఈస్ 100 rupees పర్ స్క్వేర్ యార్డ్. ఇంటిమేషన్ ఆఫ్ ద హయ్యెస్ట్ బిడ్డర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఈ ఆప్షన్. సో దీని గురించి అయితే మీకు ఇక్కడ క్లియర్గా చేస్తున్నారు డీటెయిల్స్. ది పేమెంట్ ఆఫ్ 25% ఆఫ్ ద బిడ్ అమౌంట్. సో ఇక్కడ ఏమంటున్నారంటే 25% ఆఫ్ ద బిడ్ అమౌంట్ ఈస్ వితిన్ 7 డేస్లో మీరు ఇది క్లియర్ చేయాలి అని చెప్తున్నారు. సో పేమెంట్ బ్యాలెన్స్ అమౌంట్కి ఎలా చేయాలి అనే దాని గురించి అయితే దీంట్లో క్లియర్గా రాశారు. 10% 60 డేస్లో బ్యాలెన్స్ టోటల్ అమౌంట్ని అయితే మీరు పే చేయాలని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ మీరు అదైతే ఇన్స్టాల్మెంట్లో ఇన్ కేస్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ బిడ్డర్ వాంట్స్ టు అవెల్ ఇన్స్టాల్మెంట్ ఫెసిలిటీ, సో దర్ షెల్ బీ. సో ఇన్స్టాల్మెంట్లో కావాలంటే విత్ 10% అయితే ఇంట్రెస్ట్ అప్ టు 90 డేస్లో అయితే 10% ఇంట్రెస్ట్తో అయితే మీరు 90 to 60 డేస్లో మీరు అయితే యూస్ చేసుకోవచ్చు. 12% అయితే 180 to 60 డేస్, 15% ఇంట్రెస్ట్ అయితే ఇనీషియల్ టు 60 డేస్ అని ఉంది. సో ఇక్కడ దీన్ని బట్టి దీని తర్వాత దీన్ని ఎలా మీరు ఈ హౌ టు పార్టిసిపేట్ ఇన్ ద ఈ ఆప్షన్ అనేది ఇక్కడైతే క్లియర్గా రిక్వైర్మెంట్స్, ఒక పీసీ కావాలి, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి కావాలి, రిజిస్ట్రేషన్ విత్ రిజిస్ట్రేషన్ చేయాలి, పేమెంట్ ఆఫ్ ద ఈఎండి చేయాలి. సో దీనికోసం ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 7 ఉండాలి, IE8 ఉండాలి. సో ఇక్కడ నోట్ కాషన్ అనేది అయితే ఇక్కడ ప్రాసెస్ కూడా అయితే క్లియర్గా ఇచ్చారు, ఇక్కడ వర్క్ ఫ్లో ఇచ్చారు. రిజిస్ట్రేషన్ చేయాలి, ద యాక్టివేషన్ ఆఫ్ యువర్ ప్రొఫైల్ ఇన్ MSTC, పేమెంట్ ఆఫ్ ఈఎండి, పార్టిసిపేషన్ ఇన్ ద ఈ ఆప్షన్. ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అయితే మీకు ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్ ఉంటున్నట్లయితే ఇక్కడ మీరు దీంట్లోకి వెళ్ళి హెచ్ఎండిఏ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు దీంట్లో చూసుకోవచ్చు. అండ్ దీంట్లో మీ యొక్క డౌన్లోడ్ ద ప్లాట్స్, ఇక్కడ మీరు ఆప్షన్ చూసినట్లయితే డౌన్లోడ్ ద ప్లాట్స్ అనేది అయితే ఇక్కడ దీంట్లో క్లియర్గా ఇచ్చున్నారు. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే
మీకు ప్లాట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ వస్తాయి. ఇక్కడ మీకు డౌన్లోడ్ ద ప్రాస్పెక్టస్, డౌన్లోడ్ ద ప్లాట్స్, డౌన్లోడ్ ద సైట్ లేఅవుట్స్ అని ఇక్కడ మూడు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు డౌన్లోడ్ ద ప్లాట్స్ అని కొట్టగానే, నేను ఇప్పుడు డౌన్లోడ్ ద ప్లాట్స్ మీద కొట్టున్నాను, సో డౌన్లోడ్ ద ప్రాస్పెక్టస్ కూడా కొడతాను. అంతలోకి అది డౌన్లోడ్ అయింది. సో ఇది యొక్క ప్లాట్స్ ఆప్షన్, ఇక్కడ ప్లాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దాని గురించి అయితే ఇది. సో ఇక్కడ ఇక్కడ అప్సెట్ ప్రైస్ వచ్చి 30,000 పర్ స్క్వేర్ యార్డ్ అని మెన్షన్ చేస్తున్నారు. పర్ స్క్వేర్ యార్డ్ వచ్చి 30,000 ప్రైస్ అయితే దీంట్లో ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నారు. అప్సెట్ ప్రైస్ ఆల్మోస్ట్ అన్నింటిలోనూ 30,000 ప్రైస్ ఉంది. సో ఇవన్నీ మీకు అక్కడ దొరికే లేఅవుట్స్. ఇక్కడ 40,000 ఉంది, ఇక్కడ 30,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది అప్సెట్ ప్రైస్. సో ఇది దీంట్లో మీకు వచ్చే డీటెయిల్స్ అయితే ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ అయితే దీంట్లో మీకు లేఅవుట్ ప్రైస్ అన్ని దీంట్లో అయితే చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దీని బ్రోచర్ కన్నా చూసినట్లయితే ఇది వాళ్ళ బ్రోచరు. మీరు అది కానీ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే, నేనైతే ఇప్పుడు జస్ట్ డౌన్లోడ్ చేశాను. ఇప్పుడు ఈ బ్రోచర్ గురించి అయితే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ బ్రోచర్ కానీ మీరు చూసినట్లయితే, ఈ బ్రోచర్ నేను ఇప్పుడు డౌన్లోడ్ చేశాను. దాని తర్వాత మనం చూడాల్సింది డౌన్లోడ్ సైట్ లేఅవుట్, లేఅవుట్ కూడా నేను డౌన్లోడ్ చేస్తాను. సో ఈ దీని మీద చూసినట్లయితే ఆక్షన్ ఓపెన్ ప్లాట్స్ గురించి చూసినట్లయితే, సో ఈ లొకేషన్లో ఓపెన్ ప్లాట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఓపెన్ ప్లాట్సే ఉన్నాయి ఈ లొకేషన్ మొత్తం. సో ఇది ఉప్పల్, ఇది మెట్రో స్టేషన్ ఇక్కడతో ఎండ్ అయిపోయింది ఉప్పలు. సో ఇక్కడతో ఉప్పల్ స్టేషన్ ఎండ్ అయిపోయింది. సో దీని తర్వాత మీకు ఈ దీని గురించి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇవన్నీ లేఅవుట్సేనండి ఇవి. సో ఈ లేఅవుట్స్గా మీరు చూసినట్లయితే ఇక్కడ ఎన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి లొకేషన్స్ ఇవన్నీ దీంట్లో క్లియర్గా అయితే మెన్షన్ చేసి ఉన్నారు. సో ఎంత స్క్వేర్ యార్డ్ ఉన్నాయి ఏంటి అనేది మీరు దీంట్లో ఈ లేఅవుట్లో చూసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ చూసినట్లయితే మీకు దీంట్లో సైట్ లేఅవుట్, సో ఉప్పల్ భగత్ లేఅవుట్ అయితే ఇలా ఉంది. సో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3కి డివైడ్ చేశారు. సో ఇప్పుడు మనం ఫేజ్ 2 ఈ లొకేషన్లో అయితే ఫేజ్ 2 జరుగుతుంది ఇప్పుడు. సో ఇక్కడున్న ఓపెన్ ప్లాట్స్ని అయితే ఇప్పుడు ఆక్షన్లో వీళ్ళు ఆక్షన్ వేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మీరు కామెంట్ రూపంలో మీరు తెలిపినట్లయితే నేను దానికి ఆన్సర్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.